అలా మీరు ఆలోచించండి. నేను మీడియాను కూడా కొడతా ఉన్నా, మనకు మీడియాలో నేనంతా హైడ్రా తప్ప ఇంకోటి కనబడతలేదు. ఓకే హైడ్రా చూడండి, తప్పులుంటే శిక్షించండి, మేము కాదను. లక్షల మంది ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకలేవు, ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు, ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద. చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న జర్రగా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా, ఒక ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఇవాళ 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. ఈరోజు 5 ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5200 డెంగ్యూ కేసులు, పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వేతర లెక్కలు ఇంకా చాలామంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు, కొన్ని వేల మంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు, కొన్ని వేల మంది బాధపడుతున్నారు. నిన్నేదో పనుండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గున్యా వచ్చింది బైసాబ్ హాస్పిటల్లో జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు. అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం? ఇంతమంది ప్రజలు, మీరు ఏ పత్రికైనా తీసుకోండి బైసాబ్, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బైసాబ్. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, NAC-40 mg, గ్లైకోమైట్, ఫ్లకంజోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లీప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు, బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితి లేదు. GHMC కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులే చెత్త ఎత్తలేరని. ఇక ప్రజల్ని కూడా పట్టించుకోవాలి. అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు, గందరగోళం అయిపోయింది. పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం. జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతలకుతలం అవుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా, కనీసం ఒక రివ్యూ చేసిందో, డ్రై డే పాటించడమో, దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో, అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రుణమాఫీ మీద రోజుకో మాట, మంత్రిలో మాట, ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పింది కదా, ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయిందంటాడు, నన్నేమో వాగులో దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి. ఇక పొంగులేటి మంత్రి గారేమో ఇంకో 12,000 కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తాము అంటాడు ఆయన. ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది, మెల్లమెల్లగిస్తాము అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి, ఇంకో 22 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది, మెల్లగిస్తాము అంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో 7,500 కోట్లే బ్యాంకులలో ఇచ్చింది, ఇస్తలేరు, జల్దీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు అన్ని కుంటి సాకులు సాంకేతిక కారణాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. లక్షల మంది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడతా ఉన్నారు. నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి. మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి. 9 డిసెంబర్ అన్నారు, 30 మార్చి అన్నారు, 15 ఆగస్టు అన్నారు. అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు. కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తారు. ఇవాళ కూడా ఏదో పేపర్లు వచ్చింది, ఇవాళ బల్లులు ఇంకేదో వచ్చింది ఇవాళ పేపర్లో. కరెంటు పోతుందంటేనేమో బల్లులు తొండలు అడ్డం వచ్చినాయట, రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళకు.
మరి గతంలో ఎందుకో రాలేదు, ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి. చేయచేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక సమస్యలోనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్తుంది. నిన్న ఆర్మూర్లో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు, రైతులే రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి, దానికి సమాధానం చెప్పండి, దాని మీద రివ్యూ చేయండి. రేవంత్ రెడ్డిది అంతా డబుల్ స్టాండర్డ్, అది అదానీ మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే. ద్వంద్వ ప్రమాణాలతోని ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు. ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు, ప్రజల్ని మోసం చేయడం ఆయనకో లెక్కన. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇవాళ రైతుల పరిస్థితి. ఆడపోయి ఏఈఓలకు ఇవ్వండి. అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్ని రోజులైంది, ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్నా మీరు మీ ఏఈఓలపై ఎంక్వైరీ చేస్తున్నారా? ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చింది.